నిన్న కేటీఆర్ గారు తిరుమల మల్లన్నని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు, తిరుమల మల్లన్నకి ఓటేస్తే మరో నల్గొండ నయీంని తయారు చేశారు అనేది విధంగా మాట్లాడిండు. అయ్యా కేటీఆర్ గారు, అసలు సీసన్ నయీం అంటే మీరే. ఇవాళ నిరుద్యోగులు మోసం చేశారు, ఉద్యోగాలను మోసం చేశారు, డబుల్ బెడ్రూమ్లు అన్ని మోసం చేశారు, అన్ని విధాలుగా స్కామ్లో మీరే ఉన్నారు. తీన్ మర్మలన్న ప్రశ్నించే గొంతుక, ప్రజల కోసమే పాటుపడేటువంటి వ్యక్తి. ఈరోజు మీరు 60-70 కేసులు పెట్టారు. తీన్ మర్మలన్న ప్రజల కోసం మాట్లాడుతుండు కాబట్టినే మీ తీన్ మర్మలన్న ఒక నోరు నొక్కడం కోసమే మీరు కేసులు పెట్టారు తప్ప, ఇలా తీన్ మర్మలన్నకి ఓటేస్తే మరో నయం తయారు చేయడం అనేది మేము ఖండిస్తున్న దీని తీవ్రతగా. ఇలా తీన్ మర్మలన్నకు ఓటేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్, ప్రతి ఒక్కరు కూడా ఇలా తీన్ మర్మలన్నకు ఓటేస్తే మన గురించి అసెంబ్లీలో మాట్లాడతారని ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటున్నారు. ఇవాళని టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే, సారీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా తీన్ మర్మలన్నకి ఓటేయాలనుకుంటున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. కేటీఆర్ గారు మల్లన్న గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని నేను హెచ్చరిస్తున్నాను.